Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ప్లీనరీ ఊపుతో టాప్ గేర్లో జగన్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గేర్ మార్చారు, టాప్ గేర్లో దూసుకెళ్తున్నారు. ఇటీవలే ముగిసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3వ రాష్ట్ర స్థాయి ప్లీనరీ ఊహించిన దానికంటే విజయవంతమైందంటూ పార్టీ నాయకుల నుంచి ఫీడ్బ్యాక్ అందిన నేపథ్యంలో ఇక మరింత ఉత్సాహంతో ఆయన జిల్లాల పర్యటనల్లో పాల్గొనబోతున్నారు. దీనికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తోంది జిల్లా అధికార పోలీసు యంత్రాంగం. వైఎస్ జగన్ ఇటీవలే కర్నూలు జిల్లా ఆదోనిలో పర్యటించారు. 3వ విడత జగనన్న విద్యా కానుక కిట్లను పంపిణీ చేశారు. దీని విలువ 931 కోట్ల రూపాయలు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న 47,40,421 మంది విద్యార్థిని విద్యార్థులకు ఈ కిట్స్ పంపిణీని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. జగనన్న విద్యా కానుక పథకం క్రింద ఇప్పటి వరకు ప్రభుత్వం 2,368 కోట్ల రూపాయలను వ్యయం చేసింది ప్రభుత్వం. ఇక తాజాగా వైఎస్ఆర్ వాహన మిత్ర కింద నిధులను విడుదల చేయడానికి వైఎస్ జగన్ సన్నాహాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆయన విశాఖపట్నానికి బయలుదేరి వెళ్లనున్నారు. వాహన మిత్ర కింద నిధులను విడుదల చేస్తారు, అర్హులైన లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేస్తారు. దీనికోసం విశాఖపట్నం జిల్లా అధికార యంత్రాంగం ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో బహిరంగ సభను ఏర్పాటు చేయనుంది. బహిరంగ సభ పనులు శరవేగంగా పూర్తవుతున్నాయి. 13వ తేదీ ఉదయం 10:30 గంటలకు వైఎస్ జగన్ విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకుంటారు. 11:05 ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్కు వెళ్తారు. 11:05 నుంచి 11:15 వరకు అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శిస్తారు. అనంతరం వైఎస్ఆర్ వాహనమిత్ర ఫోటో ఎగ్జిబిషన్ను తిలకిస్తారు. వైఎస్ఆర్ వాహనమిత్ర లబ్ధిదారులతో ఫోటో సెషన్లో పాల్గొంటారు. 11:40 నుంచి 11:45 వరకు లబ్ధిదారుల ప్రసంగాలు ఉంటాయి. వైఎస్ఆర్ వాహనమిత్ర లబ్ధిదారులతో ఫోటో సెషన్లో పాల్గొంటారు. అనంతరం లబ్ధిదారుల ప్రసంగాలు ఉంటాయి. దీని తర్వాత 11:45 నుంచి 11:47 వరకు వాహనమిత్ర అంశంపై వీడియో ప్రదర్శన ఉంటుంది. అనంతరం వైఎస్ జగన్ ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ వాహనమిత్ర లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేస్తారు. 12:30 విమానాశ్రయానికి బయలుదేరి వెళ్తారు. 12:55 నుంచి 1:15 వరకు స్థానిక నాయకులతో భేటీ అవుతారు. 1:20 గన్నవరం బయలుదేరి వెళ్తారు. అర్హులైన ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ గల డ్రైవర్లకు ప్రభుత్వం ప్రతి సంవత్సరం 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తోన్న విషయం తెలిసిందే. ఈ పథకం క్రింద ఆర్థిక సహాయాన్ని పొందడానికి అర్హులైన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ నెల 7వ తేదీలోగా గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు చేసుకోవాలని రవాణా శాఖ సూచించింది.